హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనము తోటాకు కర్రీ గురించి తెలుసుకుందాం. తోటాకు కర్రీకి కావలసిన పదార్థాలు, తోట ఆకు ఒక ఫుల్ కట్టని తీసుకుందాము. దాన్ని బాగా కడిగి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తరువాత 2 ఎర్రగడ్డలు తీసుకుందాము, 1 టమాటా తీసుకుందాము, 5 మిరపకాయలు తీసుకుందాము, వెల్లుల్లిపాయలు 5 తీసుకున్నాను. మీ దగ్గర వెల్లుల్లి జింజర్ పేస్ట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. తర్వాత పోపు రెడీ చేసుకుందాము. పోపుకి కావలసిన పదార్థాలు ఆవాలు, జీలకర్ర, ఉద్దిబేడలు, శనగబేడలు. తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి టమాటాలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి కొద్దిసేపు మగ్గిన తర్వాత ఆకు వేసుకోవాలి. ఆకు వేసుకున్న తర్వాత 15 మినిట్స్ బాగా మగ్గాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్నే యాడ్ చేసుకుందాం. ఇందులో అసలు వాటర్ యాడ్ చేయకూడదండి. వాటర్ యాడ్ చేయకుండానే అది మగ్గితే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, 15 మినిట్స్ తర్వాత మనకి కర్రీ రెడీ అయిందండి. చపాతీకి కానీ రైస్కి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.